లాస్ట్ కు మసాలా కసలు వేసేసి కత్తులు కత్తులు ఎత్త దీని దోస్తులు ఇదైతే కొనుకొచ్చినాం గానీ ఇది బయట తిరుగుతుంది లోపల పెడితే తిరుగుతలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలేజ్ ఫుడ్ నమస్తే దోస్తులు ఇలా మా ఊరు నుంచి వేరే ఊరు గోంగా ఒక 10-15 కిలోమీటర్ల దూరం వచ్చినాం అన్న ఈ కారబుజ్జలు తోట పెట్టిండు రోడ్డు పక్కపంటి దీన్ని చూసినాక దీంతో ఒక స్పెషల్ ఐటమ్ తయారు చేయాలనిపించింది ఇవాళ ఒక 40-50 కాయలు కొందాం అన్న దగ్గర ఇది కొని ఏం చేస్తామో చూడు కత్తులు ఉంటుంది కత్తి వీడియో ఇక చలో తెంపుకుందాం ఇప్పుడు దోస్తులు ఇది పెద్ద ఉంది కర్బూజా ఇది టేస్ట్ అయితే హైలైట్ ఉంటుంది ఇవి మన ఊర్లో వండించేటి లోకల్ లోకల్ లోకడి దోస్తులు మనకు ఇక్కడ ఒకటి పెద్ద దొరికింది ఈ అన్నిట్లో మరి ఇదే పెద్దదేనో ఇంకొన్ని కత్తులున్నాయి కత్తి లోకల్ ఇవి కత్తులుంటాయి అన్ని తెంపుకుంటే అయిపోయింది బాగా కష్టమైంది మనకే ఇంత కష్టమైతే రైతులకు ఎంత కష్టమవుతుందో అలా కష్టాన్ని మీరు చూసుకోవాలి ఇక మనం బయలుదేరదాం చలో ఇక్కడ మేము తెంపినందుకు మంచి కోటి ఇచ్చిండు రప్పు మిస్కినం ఇక మా సిరిపోవాలి చూడటానికి ఎట్లా కూర్చున్నారు ఇక కుసోతలేదు ఏంటో చలో బయలుదేరదాం దోస్తులు బాగా బరువు అవుతుంది జల్దీ పోయి కరెంట్ కాడి ఇవన్నీ అడుక్కోవాలి సాఫ్ సఫాయి చేసుకుందాం చలో వేరే ఉంటది ఇయాల దోస్తులు ఇవి బయలేరీ కావు ఇవి లోకల్ లోకల్ పండించినాయి రైతు పండించినాయి ఇవి కత్తులు ఉంటాయి కత్తి అక్కడ అన్న ఒకటి మనకు ఫ్రీగా ఇచ్చిండు తిని చూస్తే తీయగా బెల్లం వాళ్ళు ఉన్నాయి కత్తులు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి చూస్తే 4-5 కిలోలు ఉంది దోస్తులు కడకచ్చుకోండి అయిపోయింది ఇక ముందర పెట్టుకుందాం వీటిని కోసుకుందాం ఇక ఇంకోటి ఇది ఒకటి మిషన్ ఇంకొచ్చిన దీనికి 100 రూపాయలు తీసుకున్నాడు అన్న 60 రూపాయలకి ఇయ్యే అన్న అంటే 60 రూపాయలకి ఇత్తలేడు అన్న 100 రూపాయలు 60 రూపాయలకి అడుగు ఇత్తరు అన్న ఓలియరు అందుకే 100 రూపాయలు ఇచ్చేసి నీకు పోతే అని ఇది భలే ఉంది గో ఇట్లా వస్తే తిరుగుతుంది చక్కడా చక్కడా కత్తులు ఉంది కత్తి ముఖం మీద ఒకటి వస్తే మాడు తెల్లగైతాడు కొద్ది అంత అందుకే కొనుకొచ్చిన ఇది ఇప్పుడు కోసుకుందాం చలో మూర్తి మంచి గోయరా జ్యూస్ కొద్దిగా ఎక్కువ వెళ్ళాలి వాళ్ళు ఉన్నట్టు వెళ్తుంది ఎక్కువ వెళ్ళదు కొద్దిగా ఊ తేనెల్లా జ్యూస్ కొనుకొచ్చి నువ్వు ముఖానికి అప్పుడు నువ్వు కొనుకొచ్చినావా దోస్తులు వీటిని ఏం చెప్తావో మీకు చెప్పలేదు కదా ఇక చెప్పాం మేము మొత్తం చూడు కత్తలు ఉంటుంది కత్తి దోస్తులు మన గంజ అయితే నిండింది కోసిన ఇదంతా మొత్తం నింపినాయిగా ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాం ఎందుకంటే మన గంజులు బాగా లేవు కదా పేదోళ్ళం కాబట్టి దీన్ని వేసుకోవాలి డబ్బలలో పోసుకోవాలి దోస్తులు ఇదైతే కొనుకొచ్చినాం గానీ ఇది బయట తిరుగుతుంది లోపల పెడితే తిరుగుతలేదు ఎంత దింపినా తిరుగుతలేదు తింపుతో ఒకవేళ గట్టిగా దింపినా గానీ నీళ్ళ మీద పడుతున్నాయి ఇది మన గల్స్ట్ లేదు కాబట్టి 60 రూపాయలు
ఇయ్య అంటే ఇయ్యమంటే ఇయ్యలే కాబట్టి ఈ 100 రూపాయలు గంగలమైనట్టే. ఆ దోసలో ఇక నేను ఒక హాఫ్ లీటర్ అంతా తయారు చేసిన మరి వీళ్ళకి ఇలా పడుతుందో పడదో చూద్దాం. ఇక ఇలా పోతా గిల్ల అయిందా హాఫ్ లీటర్ అయిందా హాఫ్ లీటర్ అయింది అది 90 ml అవుతుందో మరి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టలా, నా తల్లి బందీరైపోయిందో కనిపించని కుట్టలా, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టలా, నా తల్లి బందీరైపోయిందో కనిపించని కుట్టలా. తుమ్మలి వానుల కుమ్మలు మరిసరా కమ్మరి కుమ్మరి చేతులిలిగను, సాలె మగ్గముల తడుగులిగనని సీతాబాడిసెలు మొద్దువారినై, సీతాబాడిసెలు మొద్దువారినై, సీతారుత్తులు చేతులిరిగినాయా నా పల్లెల్లోన, సమజరాజం గంగలోన గలిపే నా తెలంగాణలో. ఎట్లా వాడుతున్నాయి ఆ దోస్తులు చూడు ఇంటి కామెడీ వేసి పెట్టు కామెంట్లా, చెప్పు ఎట్ట వాడినో, మంచి వాడినా చెడ్డ వాడినా శివుడు, కామెంట్ లే కామెంట్. దోస్తులు ఒక క్వింటల్ క్వింటల్నర కాయతో తీసుకొచ్చినాం, కింద మీద పడైతే ఒక గంజ అయితే నింపేసినాం, ఇక ఇంకో గంజ నింపుతున్నా. ఇక ఆగమనం చేసుకుని అటు ఇటు పోకోకు, దీన్ని లాస్ట్కు మసాలా గసాలు వేసేసి కత్తులు కత్తులు చేస్తా దీన్ని మొత్తం చూడు. దోస్తులు ఇక జ్యూస్ అయితే వేసిరు మా వాళ్ళు, ఇక నేను 20 లీటర్ క్యాన్ పట్టుకొచ్చిన మంచిగా డైలుపుతాను జ్యూస్ నిండుతా 20 లీటర్ క్యాన్ అని. అది తెచ్చిన గంగలం ఏంటంటే అది ఒకటే గంజ వెళ్ళింది, 20 కాయలు కొత్తే ఒకటే గంజ వెళ్ళింది. ఇక అది తీసుకొని అలా పోసుకుంటా ఇక చూడు మొత్తం ఇదో రెండు దేవునికి భగవంతుకుని వెళ్ళాలి ఇక చూడు ఇక మొత్తం. దోస్తులు మన జ్యూస్ రెడీ చేసుకునేది అయిపోయింది, దాంట్లో మాల్ మసాలా గసాల బిసాల తర్వాత వేద్దాం. ఇప్పుడు మాత్రం ఒక 15 లీటర్లు అవుతుంది కావచ్చు క్యాన్, అది 15 లీటర్ల క్యాన్ నింపుకున్నాం. ఇప్పుడు మీ అందరం ఒక చాలాంది పట్టుకుంటున్నాం, ఇదేందో తెలితే కత్తలు ఉంటుంది. ఇక ఈ కారబుజ్జు ఉన్నా చూడు, ఈ కారబుజ్జని మొత్తం ఎర్రది కనబడుకోకుండా మొత్తం తినాలి. ఎవరైతే తింటారో వాళ్ళకు పెద్దదిగా లాకడిస్తాం, కోయ్యకోకుండా తినాలి, కొయ్యకోకుండా సించకోకుండా తినాలి దీన్ని. ఇక మూతులు ముక్కులు మొత్తం అత్తే మరి సరిదవుతుందో, ఇక తింటావు రెడీయా? నేనే గెలుతా రెడీ స్టార్ట్. దడికట్టే ఉంది తినుడు. ఇలా ఇత్తులున్నాయి కానీ దోస్తులు అవి అడ్డమత్తున్నాయి మధ్య మధ్య ఆ పైపులలో, ఇంకొకటి తత్తుడు ఒక రావు నాతో మాత్రం అయ్యేటట్లేదు. దానికి తిరుగు తిరు అమ్మా అమ్మా నీ బాబు ఇష్టం వచ్చినట్టు తిరుగు కాదు ఎర్రది కనబడద్దు తూకి గెలుతా గెలుతానయ్యా నాతో అదిగా తిను బాంబు. మీద అయితే తిన్నా కానీ లోపల అయితే అంత లేదు, ముక్కు ఏది అంటే లాలీ లాలు
దోస్తులు నా దగ్గర పడ్డది జ్యూస్ జ్యూస్ జ్యూస్. ఈ ఎర్ర రాస్తా కిందంటే అలా మూతి పడదా ముక్కు పడదా? ఆ ముక్కు అందుతుంది కానీ ముక్కు తోడు తింటురాదా? ఏం చెప్తా దోస్తులు? అయ్యో మీ నరుగురు నిన్న వాళ్ళు తిన్నారు, వాళ్ళు మంచిగా తిన్నారు, కామెంట్ వేసి చెప్పు మొత్తం. ఎర్రది కనబడుకోకుండా ఎవరు తిన్నారు కామెంట్లు ఎప్పు గెలిచేది ఎవరో చెప్పిగా కొద్దిగా తిన్నట్టు తిన్నది నేనే గెలిచిన నాకు తెలుసు. దోస్తులు తినడం అయితే అయిపోయింది, జ్యూస్ పట్టుడు కూడా అయిపోయింది. ఇక చిన్న చిన్న ప్రాసెస్ ఉన్నాయి, అదేంటో చూస్తే కట్టలు ఉంటుంది. ఇక వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడు. చలో ఇక బయలుదేరుదాం. చలో దోస్తులు కన్వర్క్ అయితే వచ్చేసిన మనం కర్మజ జ్యూస్ ప్యాక్ చేసుకునే ఇప్పుడు కొంతమందికి వస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎంతలో కష్టపడుతున్నారు. అలాగే మనం జ్యూస్ చేసుకునే కానీ కొంతమందికి వస్తాం చూడిగా. పంచమిటం అయితే మొత్తానికి అయితే అయిపోయింది. మీలో ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే ఫుడ్ పరంగా కానీ దేని పరంగా కానీ సాయం చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇస్తాం, వెళ్ళి కాల్ చేయండి. అదేవిధంగా మా వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకే వేస్, మళ్ళీ వీడియోని కలుద్దాం. బాయ్, లెట్స్ గో బస్సా.